అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మనం గెలుపు గురించి మాట్లాడదాం. గెలుపు అంటే ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, అంతకంటే పెద్ద డెఫినేషన్ లేదు. ఘంటసాల నుంచి క్రికెటర్ రోహిత్ శర్మ వరకు, అబ్దుల్ కలాం నుంచి ధీరూభాయ్ అంబానీ వరకు ఎవరూ సిల్వర్ స్పూన్స్ నోట్లో పెట్టుకుని పుట్టలేదు. తమ స్వయం కృషి మీదే విజయాన్ని సాధించారు. మీకు ధీరూభాయ్ అంబానీ గురించి తెలుసో లేదో, చాలా చిన్న వయసులో అతను పెయింటింగ్స్, చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ ఇవి అమ్ముకుంటూ అతని జీవితంలో పైకి వచ్చాడని చదివాను ఎక్కడో. కాబట్టి డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము అన్న విషయాన్ని మీరు మర్చిపోండి. ఇక్కడ షరపోవా అని చెప్పి ఒక టెన్నిస్ ప్లేయర్ గురించి చెప్తాను. ఆవిడ రష్యాలో ఉన్నప్పుడు చాలా చిన్న వయసులో చాలా బాగా సర్వీస్ చేసేది టెన్నిస్లో. పెద్దలు ఏం చేశారంటే, ఒక కోచ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఇక్కడ లాభం లేదు, ఈ అమ్మాయిని మీరు అమెరికా తీసుకెళ్ళండి అన్నారు. చాలా భేదవాడు వీళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న డార్మేటరీలో పడుకొని చాలా అష్టదరిద్రాలు అనుభవిస్తూ ఆ అమ్మాయిని ఒక కోచ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఇంత చిన్నపిల్లకి కోచింగా, అందులో రష్యన్ గర్ల్కి అమెరికాలో చాలా కాస్ట్లీ ఇది అని చెప్పినప్పుడు, ఈ అమ్మాయి ఒక్కసారి బ్యాట్తో ఈ బాల్ని కొడితే ఆ బాల్ వీళ్ళిన విధానం చూసి కోచ్ దాదాపు దిగ్భ్రాంతుడైపోయి, ఇంత చిన్న వయసులో ఇలాంటి టెన్నిస్ సర్వీస్ చేయగలిగే అమ్మాయి, ఈ అమ్మాయికి కోచింగ్ అవ్వటం నా అదృష్టం అని చెప్పి ఆ అమ్మాయి కోచ్ అవ్వడం మొదలుపెట్టాడు. 14th ఇయర్లో ఆ అమ్మాయి ఫస్ట్ గ్రాండ్ స్లామ్ నెగ్గి 3 కోట్ల రూపాయలు 14 ఏళ్ల వయసులో ఫస్ట్ మ్యాచ్లో సంపాదించింది. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు సీ. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నా గెలుపుకు కారణం నాలో ఉన్న అంతర్గత శక్తిని తెలుసుకోవటం అని చెప్పి. ఈ అంతర్గత శక్తిని తెలుసుకోవటం అనేదే మన పిల్లల్లో చాలా తప్పు జరుగుతుంది. ప్రతివాడికి ఐఐటియో ఏదో తప్ప అంతర్గత శక్తి ఏముంది, ఒక టెన్నిస్ ఉందా, క్రికెట్ ఉందా, ఏముందా తెలుసుకోవటం తల్లిదండ్రులు. దీన్నే రాంగ్ మ్యాపింగ్ అంటారు. ఈరోజు మన ఎపిసోడ్ రాంగ్ మ్యాపింగ్ గురించి. ఒక టూరిస్టు విమానాశ్రయంలో దిగ్గానే ఒక మ్యాప్ కొంటాడు. కొని అది చూసుకుంటే బెస్ట్ హోటల్ ఏంటంటే తాజ్ అని ఉంటుంది, 3-స్టార్ హోటల్. ట్యాక్సీ వాడికి తాజ్కి తీసుకెళ్ళంటే వాడు తీసుకెళ్ళి ఒక నాసిరకం హోటల్ దగ్గర దింపుతాడు. ఈ ఊళ్ళో 3-స్టార్ హోటల్ అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పేసి ఆ హోటల్లో చేరుతాడు. మరుసటి రోజు ఆ మ్యాప్ చూసుకొని ట్యాక్సీ వాడిని ఒక కోటకు తీసుకెళ్ళు, కోట ఉంది కదా ఇక్కడ, ఈ ఫోర్ట్కి తీసుకెళ్ళని చెప్తే వాడు 3 గంటలు తీసుకెళ్తాడు ఆ ట్యాక్సీని. ఇక్కడేమో కరెక్ట్గా 5 నిమిషాల జర్నీ అని కనబడుతుంది. వీడు 3 గంటలు తీసుకెళ్ళాడు ఏంటి, ట్యాక్సీ వాడిని నన్ను మోసం చేశాడు అనుకుంటాడు. ఆ తర్వాత కోట ఎక్కిన తర్వాత కిందకు చూస్తే మ్యాప్లోనేమో కోట పక్కనే చిన్న నది పారుతున్నట్టు ఉంటుంది. ఆ కోట పక్కన నదిని చూడటం ఇతనికి చాలా ఇంట్రెస్ట్, అక్కడ నది లేదు. అతను అడిగితే నాకు తెలియదండి అంటాడు టూరిస్ట్. అప్పుడు వచ్చేస్తూ ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని కనబడుతుంది. అక్కడ మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ మానేసేసి, ముందు ఏం జరుగుతుంది ఇక్కడ, నన్ను ఇలా ఎందుకు మోసం చేశారు, కోట ఉందన్నారు, కోట హోటల్ పక్కనే ఉందన్నారు, 3-స్టార్ హోటల్ అన్నారు, ఇంత దరిద్రాలు ఎందుకు జరుగుతున్నాయన్నప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చెప్తాడు, మీ చేతిలో ఉన్నది రాంగ్ మ్యాప్ అండి, ఇది హైదరాబాద్కి సంబంధించింది కాదు, కలకత్తాకి సంబంధించింది అంటాడు. అంటే అతను ఎయిర్పోర్ట్లో కొన్నప్పుడు ఒక మ్యాప్ బదులు ఇంకో మ్యాప్ కొనుక్కొని మొత్తం జీవితం అంతా అట్లా రాంగ్గా జరిగిపోయిందనమాట. ఎప్పుడైతే మన జీవితంలో మనం రాంగ్ మ్యాప్ పట్టుకొని మనకున్న శక్తి వేరు, మనకున్న గమ్యం వేరు అనుకున్నామో, ఈ టూరిస్ట్లాగా నిరంతరం మనని మనం తిట్టుకుంటూనే బతుకుతూ ఉంటాము. ఒక్కోసారి మ్యాప్ కరెక్ట్గా ఉన్నా కూడా మనం అన్నీ అనుకున్నట్టు జరగదు. ఉదాహరణకి ఒక కుర్రోడు ఉన్నాడు. అతను రోడ్డు పక్కన టైప్ మిషన్ పెట్టుకొని టైప్ చేసుకొని కోర్టులో అన్ని డాక్యుమెంట్స్ టైప్ చేసేవాడు. కానీ సడన్గా కంప్యూటర్స్ వచ్చినాయి, మనం వెళ్ళి చెప్పగానే కంప్యూటర్లో నిమిషంలో వచ్చేస్తుంది. అప్పుడు ఈ టైప్ మిషన్ వాడు ఏం చేస్తాడు, అతని చేతిలో ఉన్న మ్యాప్ కరెక్టే, అతనికి వచ్చింది టైప్ చేయడం. కానీ సొసైటీ మారిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, కంప్యూటర్స్ వచ్చినాయి. ఎప్పుడైనా సరే మారుతున్న కాలంతో పాటు, మారుతున్న వ్యవస్థతో పాటు మనం కూడా మారకపోతే మన చేతిలో ఉన్నది కరెక్ట్ మ్యాప్ అయినా సరే అది రాంగ్ మ్యాప్గా మారుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే లేదో దాన్ని వదిలేసి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవటమే గెలుపు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు మల్లికార్జునరావు. ఈ మల్లికార్జునరావు అనే కుర్రాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత తండ్రి బాగా తిట్టాడు. రాజాం, శ్రీకాకుళం దగ్గర రాజాం అనే ఊరిది, బాగా తిట్టి నీకు ఇంకా చదువు అబ్బద్రా మానే అన్నప్పుడు 2 ఇయర్స్ అతను ఖాళీగా ఉండి సడన్గా రియలైజ్ అయ్యాడు, నేను చేస్తున్న పని ఏమిటి, ఖాళీగా ఉండటం కన్నా ఇంకా ఏదైనా బెటర్ చేయొచ్చు కదా అని అమ్మని బతిమాలి నాన్నని ఒప్పించి అప్పుడు అతను మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్మీడియట్ 1st క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి కాలేజీ ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత చిన్న ఇండస్ట్రీ పెట్టాడు, గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీ పెట్టాడు. అంచెలంచెలుగా పెరిగాడు, బ్యాంక్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత 5,000 కోట్ల రూపాయలు పెట్టి అతడు ఒక ఎయిర్పోర్ట్ కట్టాడు, దాన్ని
జిఎంఆర్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటాడు. అతనికి ఇప్పుడు హెలికాప్టర్ ఉంది, డబ్బు విపరీతంగా ఉంది, అసలు డబ్బు ఊహించలేనంత డబ్బు ఉంది. అతను నా మిత్రుడు కాబట్టి 10th క్లాస్ ఫెయిల్ అయిన కుర్రోడు కూడా ఇలా జీవితంలో సక్సెస్ అంటే డబ్బు ఒకటే కాదండి, అన్నీ సక్సెస్లే. ఇలా సక్సెస్ సంపాదించినప్పుడు మనం ఎందుకు సంపాదించలేము, ఎక్కడ పొరపాటు జరుగుతోంది అని తెలుసుకుంటే ఈ రాంగ్ మ్యాప్ కరెక్ట్ మ్యాప్ అవుతుంది. నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతిదానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకుని ఉంచుకోవటం. ఉదాహరణకి ఒకడు జూన్ నెలలో పెళ్లి పెట్టుకున్నాడు, పెళ్లి పెట్టుకుని ఆరుబయట పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వర్షం వస్తే లోపల కూడా ఏర్పాటు చేసుకోవాలనే బిల్డింగ్ ఒకదాన్ని పెట్టుకోవటమే, దీన్ని ఒక నెక్స్ట్ యాన్సిలరీగా మనం ఇంకొక విషయాన్ని పెట్టుకోవటం అంటారన్నమాట. ఇది నా ఫిలాసఫీ. ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఉదాహరణకి నేను చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతున్న రోజుల్లో నాకు ఆ బ్యాంక్ జాబ్ అంటే దరిద్రంగా అసలు ఇష్టం లేకుండా ఉండేది. అప్పుడు సడన్గా రచనలు మొదలుపెట్టి పాపులర్ రచనలు అయ్యాను. కానీ కొంతకాలం అయ్యేసరికి రచనలకు మార్కెట్ తగ్గిపోయి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అందరూ సెల్ ఫోన్స్లో చూసుకోవటం మొదలుపెట్టిన తర్వాత పుస్తకాలకి మార్కెట్ పోయింది. వెంటనే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు వచ్చాను. ఆ మధ్యలో కొన్ని సినిమాలు తీశాను. సినిమాల్లో 4 సినిమాలు హిట్ అయ్యి ఉంటే నేను పెద్ద డైరెక్టర్ని అయ్యాను. కానీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ ఛానల్ మూసుకుపోయింది. ఎప్పుడైతే మనకు ఛానల్ మూసుకుపోయిందో 2వ సబ్సిడీ పక్కన పెట్టుకుంటే అందులోకి రావచ్చు. ఇది నా ఫిలాసఫీ. మీరు కూడా ఈ ఫిలాసఫీని నమ్మితే ఎప్పుడైనా సరే చేసిన పనికి కానీ కాబోయే భవిష్యత్తులో రాబోయే పరిణామానికి కానీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. కరాటే కిడ్ అనే ఒక సినిమా వచ్చింది, జాకీ చాన్ యాక్ట్ చేశాడు. అందులో ఆ సినిమాలో అతను తరచూ అనే వర్డ్ ఏంటంటే యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నాకు ఇది చేత కాదు, నా నుదుటి రాత ఇలా ఉంది, నాకు వయసు అయిపోయింది, నాకు అంగవైకల్యం ఉంది, నేను ఈ పనులు చేయలేను, నేను మానసికంగా బలహీన, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్ అండి. మీకు నిజంగా వయసు అయిపోయిందా? నాకు 71 ఏళ్ళు, వయసు అయిపోలేదు, హుషారుగా చెప్తున్నానే. మీకు నెల్సన్ మండేలా తెలుసా? నెల్సన్ మండేలా దాదాపు 40 ఇయర్స్ జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతనే వయసు అయిపోయింది అనుకోలేదే, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అంగవైకల్యమా మీకు? హెలెన్ కిల్లర్ సంబడి, కళ్ళు కనబడవాడికి చెవుడు, పుట్టి చెవుడు, నోటి మాట రాదు, పేరు సరిగ్గా గుర్తురావటం లేదు. బట్ ఆవిడ అన్ని అంగవైకల్యాలు ఉండి కూడా అద్భుతంగా రాణించింది కదా. హెలెన్ కిల్లర్ అనుకుంటా ఆవిడ పేరు, ఆవిడ రాణించింది కదా. అలాగే వయసు అయిపోయిందా అనుకోవద్దు, నాకు అంగవైకల్యం ఉంది అనుకోవద్దు, నాకు చేత కాదు అనుకోవద్దు, మానసికంగా నైపుణ్యం లేదనుకోవద్దు. మీకు తెలుసో లేదో, మన నోబెల్ ప్రైజ్ విన్నర్ మదర్ తెరిసా ఒకవైపు కుష్ఠరోగులకి స్నానాలు చేయిస్తూ మరొక వైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అద్భుతమైన ఇంగ్లీష్లో 15 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చింది, నోబెల్ ప్రైజ్ సంపాదించింది. సో ఏ పని కరెక్టు ఏ పని కరెక్ట్ కాదు, నీ మనసుకి ఏది ఆనందం వస్తే ఆ పని ప్రొడక్టివ్గా చేస్తూ ఉంటే, ఆనందంగా వస్తుందంటే తాగితే ఆనందం, అది కాదు నా ఉద్దేశం, ప్రొడక్టివ్గా చేస్తూ ఉంటే ఎప్పుడైనా సరే విజయం నీ ఇంటి ముందే ఉంటుంది. చాలామంది ఇల్లు తలుపేసేసుకుని లోపల సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ అదృశ్య దేవత వచ్చి కొడుతుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. వీళ్ళు సెల్ ఫోన్లోను, స్మార్ట్ ఫోన్లోను, చాటింగ్లోను, టీవీలోను, సినిమాలు చూడటంలోనూ గడిపేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే అవకాశం తలుపు తీసే ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.